ഗാംഗേയം വഹ്നിഗർഭം ശരവണജനിതം ജ്ഞാനശക്തിം കുമാരം ബ്രഹ്മണ്യം സ്കന്ദദേഹം ഗുഹമമലഗുണം രുദ്രതേജസ്വരൂപം സേനാന്യം താരകഗ്നം ഗുരുമചലമതിം കാർത്തികേയം ഷഡാസ്യം സുബ്രഹ്മണ്യം മയൂരധ്വജരഥസഹിതം ദേവദേവം നമാമി. ശ്രീകൃഷ്ണ നമഃ. ఏప్రిల్ 2వ తారీఖు సప్తమి మంగళవారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి అపార్థాలు చోటు చేసుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ మీరు ఇతరులతో చెప్పదలుచుకున్న అంశాలను మరొకరి ద్వారా చెప్పించడం కానీ లేదా కొంత సమయాన్ని తీసుకుని ఒకటి రెండు సార్లు ఆలోచించి అప్పుడు చెప్పే ప్రయత్నం చేయడం కానీ చేయడం ద్వారా సమస్యలను త్వరితంగా నివారించుకోగలుగుతారు. చేతిలో ఆయా డబ్బు తక్కువగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడడం మంచిది కాదు. వృషభ రాశి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలతను పొందగలుగుతారు. గృహ సంబంధమైన విషయాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలను అధిగమించడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగరనాయిక అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన వచ్చే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారు విశ్రాంతికి తగిన ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్యుని యొక్క సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆహార వ్యవహారాలకు సంబంధించి ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు వేయడం మంచిది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఆహారపరమైన నియమాలను పాటించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఈ రాశి వారు స్నేహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. పూర్తిగా అన్ని విషయాల్లోనూ వారిపై ఆధారపడడం వలన గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త అవసరం. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో వాగ్దానాలు చేయడం వలన నష్టపోయే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి. ఈ రాశి వారికి రుణ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. రుణ సంబంధమైన ప్రయత్నాలు ఏవైనా చేసినట్లయితే అవి త్వరితంగా పనులు పూర్తయ్యేవిగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు. మీదైన శైలిలో నర్తించే కార్యక్రమాలు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాల విషయంలో మాత్రం కొంత ఆలస్యాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్యారాశి. ఈ రాశి వారు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. యోగా మొదలైనటువంటి వాటిని సాధన చేయడం ద్వారా ఆరోగ్య విషయంలో త్వరితంగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఇతరులపై ఆధారపడిన అంశాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వేయడం మంచిది. మీ పర్యవేక్షణ అవసరం అవుతుంది. ఇతరులపై చెప్పిన బాధ్యతల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వారి విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన గౌరవాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తులారాశి. ఈ రాశి వారికి ఉద్యోగపరమైన విషయాల్లో గౌరవ ప్రాధాన్యతతో వ్యవహరించవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. శ్రమ తక్కువగా ఉన్నందువలన ఇతరులు మీ మాటకు విలువ ఇవ్వడం కష్టసాధ్యము. ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు స్నేహ సంబంధాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించవలసిన అవసరం ఉంటుంది. విదేశీ యానాల విషయంలో సానుకూలత లభించడం కష్టసాధ్యం. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలత లభించడానికి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనురాశి. ఈ రాశి వారు స్నేహ సంబంధాల విషయంలో తీసుకునే చర్యలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. సమస్యలను నివారించుకోవడం సులభతరం అవుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో నివృత్తించే కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు శ్రమ అధికంగా ఉంటుంది. తగిన ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన స్థితి కనిపిస్తోంది. వాటిలో పనులు సానుకూలం అవుతాయి. గౌతమ అనే మంత్రం చేసుకోవడం ద్వారా ప్రయాణ సమయంలో అనుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఇతరులపై ఆధారపడి ఉన్న విషయాల్లో సానుకూలత లభించడం కోసం జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి విద్య విషయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. గృహ సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరము.
జనని కనకవృష్టి దక్షిణాంత ఏర్పయామి అనే మంత్రం చేసుకోవడం ద్వారా ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు అనుకూలమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉంటాయి. స్థిర చరాస్తుల యొక్క క్రయ విక్రయాలకు సంబంధించి సానుకూలత లభించడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రం చేసుకోవడం ద్వారా గృహ సంబంధమైన విషయాల్లో అనుకూలత లభిస్తుంది. అలాగే భూ సమంత వ్యవహారాల్లో సమస్యలను నివారించుకోవడానికి శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులు మీపై ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం ఆధారపడే సూచనలు కనిపిస్తున్నాయి. తత్సంబంధమైన విషయాల్లో కొంత ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరం. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చూసుకోవడం ద్వారా శ్రమ కాలము ధనము వృధా కాకుండా కాపాడుకోవచ్చు. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్ యూసఫ్ గూడ బస్తీ హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarmaserma@yahoo.com. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం.